వైసీపీ ట్రబుల్ షూటర్స్ కే ట్రబుల్స్. పార్టీలో తీవ్ర చర్చ. వైసీపీ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి కాలేదు. అయితే పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు కొందరు సీనియర్లకు రుచించడం లేదు. పార్టీ అధికారంలోకి రావడానికి జగన్ స్వశక్తి కారణమైన తాము సైతం తమ వంతు పాత్ర పోషించామని గుర్తు చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమకు ప్రాధాన్యత ఉంటుందని భావించిన ఆ సీనియర్లు ఇప్పుడు అసెంబ్లీలో అధికార పార్టీకి ట్రబుల్ షూటర్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. కానీ వారి ట్రబుల్స్ ను మాత్రం అధినేత సీరియస్ గా తీసుకోవడం లేదనే అభిప్రాయం ఉంది. తమకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కనీసం తగిన గుర్తింపు కూడా లభించడం లేదని వారు ఆవేదన చెందుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్ ఉన్న సమయంలో, వైఎస్ మరణం తర్వాత జగన్ పార్టీ స్థాపించినప్పుడు అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఆ కుటుంబానికి విజయులుగానే ఉన్నారు. జగన్ కు మద్దతుగా బలమైన వాయిస్ వినిపించడంలో క్రియాశీలకంగా పనిచేశారు. కానీ ఇప్పుడు మాత్రం వారు కేవలం ఎమ్మెల్యేలుగా మాత్రమే మిగిలిపోయారు. స్వయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబును ట్రబుల్ షూటర్ గా అభివర్ణించారు. సభలో ప్రతిపక్షం పైచేయి సాధిస్తున్న సమయంలో సమయస్ఫూర్తితో వాగ్బాణాలతో నేరుగా టీడీపీ నేతలను గురిపెట్టడంలో రాంబాబు సక్సెస్ అవుతున్నారు. అయితే ఆయన కంటే జూనియర్లకు పదవులు ప్రాధాన్యత లభిస్తున్నా అంబటికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేదు. సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ఎదుర్కొని గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సరే, చాలా మంది ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇచ్చిన జగన్ రాంబాబుకు ఇప్పటి వరకు ఎటువంటి పదవి గురించి చర్చించలేదు. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి మీద రాంబాబు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పదవిని కూడా జక్కంపూడి రాజాకి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇక వైఎస్ కు వీర విధేయుడుగా భూమన కరుణాకర్ రెడ్డి తొలి నుంచి జగన్ తోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆయన తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు తన వాయిస్ తో ప్రతిపక్షం పైన విరుచుకుపడే భూమన కొద్ది రోజులుగా సభ లోపల బయట మౌనంగా ఉంటున్నారు. ఆయన మంత్రి పదవి ఆశించినా లభించలేదు. అదేవిధంగా కీలక పదవి ఇస్తారనుకుంటే ఆ ప్రస్తావనే లేదు. ఇక ఆయన శిష్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం ఇప్పటికీ విప్ గా తొడా చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. తాజాగా టీటీడీ బోర్డులో తొడా చైర్మన్ కు కూడా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అవకాశం ఇస్తూ చట్ట సవరణ చేయడం ద్వారా చెవిరెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా కొనసాగనున్నారు. ఇప్పుడు ఇది భూమన అంచనలకు రుచించడం లేదు. తొలి నుంచి నమ్ముకున్న భూమనకు గుర్తింపు ఇవ్వకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే చిత్తూరు జిల్లాలో రోజా చెవిరెడ్డిలకు పదవులు, మంత్రులుగా పెద్దిరెడ్డి నారాయణ స్వామిలకు గుర్తింపు ఇవ్వగా భూమన విషయంలో జగన్ పట్టించుకోవడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక అధికార పార్టీ వాయిస్ వినిపించడంలో సీనియర్ నేతలు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు ముఖ్యంగా కీలక భూమిక పోషిస్తున్నారు. పార్థసారథి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు, విప్ పదవి ఇస్తే తిరస్కరించారు. అదేవిధంగా ఆనం ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన రాజకీయంగా సీనియర్ నేత. జిల్లాలో ఉన్న సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినా ఆయన అనుభవాన్ని జగన్ తగిన రీతిలో వినియోగించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. అదేవిధంగా కోలగట్ల వీరభద్రస్వామి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ముదురూరు ప్రసాద్ రాజు, తెల్లం బాలరాజు, బాబురావు వంటి వారు సైతం జగన్ తమకు అవకాశం ఇవ్వకపోతారా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ సీనియర్ల అసంతృప్తిని జగన్ గమనించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే వాదన బలంగా ఉంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.